దివాకర్ రెడ్డి గారు, ఈ దేశంలో అనేక మంది పోలీసులు ఈ దేశం యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాధికారం కోసం, ప్రజల ధనమాన ప్రాణాల కోసం అసూలు బాసిన పోలీస్ వ్యవస్థ యొక్క బూట్లు, ఆ బూట్లు యుద్ధరంగంలో కూడా శత్రు దేశాల మీద పోరాడే క్రమంలో యుద్ధంలో గణనీయమైన పాత్రను పోషించిన ఈ పోలీస్ బూట్లు, మిలిటరీ బూట్లు నేను ఈరోజు ముద్దాడుతున్నాను. ఇలాంటి పోలీసు వీరులను, ఇలాంటి పోలీస్ వ్యవస్థను నీకు ఎలా మనస్కరించిందో మా బూట్లు నాకాలి అన్న మాటను మాట్లాడినావు. జేసీ దివాకర్ రెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో, పోలీస్ వ్యవస్థలో ఉండి మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలకు స్పందిస్తూ ఆ రోజు పోలీస్ వ్యవస్థలో ఉన్న నేను ఒక్కసారి మీసం తిప్పితే ప్రజలు నన్ను పార్లమెంటులోకి పంపించినారు, నిన్ను బజార్లోకి ఈడ్చినారు, నీకు అది గుర్తులేదా అని మాట్లాడుతున్నాను. దివాకర్ రెడ్డి గారు, దయచేసి, నీవు ఇప్పటికే పతనావస్థలోకి చేరుకున్నావు, నీ కథ అయిపోయింది, నీ కుమారులను కూడా పెట్టి ట్రయల్ చేసినావు, వాళ్ళను కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరిని ఏమి మాట్లాడినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేసినారు. ఒక పోలీసును మాట్లాడినప్పుడు నీకు సమాధి కట్టినారు. నువ్వు ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అయ్యా పక్కలో ఉన్నారు, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్, పోలీస్ వ్యవస్థను మాట్లాడుతుంటే ఎందుకు కియా ఫ్యాక్టరీ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను కియా పోవటం జరిగింది. కియా ఫ్యాక్టరీకి పోయినప్పుడు నేను మాకు వచ్చిన ఒక అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మర్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు, సభ్యత సంస్కారం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏం మాధవ నువ్వు ఎట్లా ఎంపీ అయినవయా, తోటి మనకు మనకు గెస్ట్గా వచ్చిన మంచిని మర్చిపోవచ్చునా అని నన్ను మందలించినారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఇంత హింస పెట్టే విధంగా పోలీస్ వ్యవస్థను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడడానికి నీకు మనస్కరించలేదు. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వరకు నీ దగ్గర స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నీ దగ్గర స్పెషల్ పోలీసు ఉంది, అనునిత్యం నువ్వు పోలీస్ వ్యవస్థతోనే తిరిగి బతికి బట్టగడుతున్నావు, నీకు ఎలా మనస్కరించింది ఆయన మాట్లాడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్లా ప్రజలు భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థను ఇంత కించపరిచి, వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుతుంటే నీకు ఎలా మనస్కరించింది అని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ ఘటన జరగకుండా ఈవెన్ లీడర్ల కంటే అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం వారికి లేదా ఇతరత్ర పార్టీల వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వారి ప్రాణాలను కానీ వారి ఆస్తులను కానీ కాపాడే క్రమంలో పోలీసు కొంత అటువైపే మొగ్గు చూపుతున్నారు అని వైఎస్ఆర్ కార్యకర్తలు అంటుంటే కూడా మేము బ్యాలెన్స్ చేయడానికి పోలీసు వ్యవస్థ అలానే పనిచేయాలి అన్న భావనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ఇదంతా గుర్తించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ జిల్లా, ఈ జిల్లాలో ప్రత్యర్థులను ఎవరైనా నరికినా, కొట్టినా, తిట్టినా రాజకీయంగా మిమ్మల్ని నరికేస్తా అని భయం పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేదా కార్యకర్తలకు ఆయన పోయినప్పుడల్లా శాంతి ఉండాలి, జిల్లాలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగరాదు, ఎవరైనా పాత కక్షలతో మీ ఇళ్ళల్లో చచ్చినారనో, మీ ఇళ్ళలో చంపబడినారనో ప్రత్యర్థులను మీరు నరికితే రాజకీయంగా మిమ్మల్ని నరికివేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? నీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఇక్కడ ఎన్ని అమానుష ఘటనలు జరిగినాయి, నువ్వు గుర్తు తెచ్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను.
లేదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు పేరు ఎత్తలేదు. ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడంలా మీ పైన కేసులు పెట్టిస్తే ఏం చేస్తారమ్మా. వచ్చేవాడు మీకన్నా వెన్నెముక ఉంటే పోతుంది. వాడికి కాళ్ళు చేతులు పోయి నా కూడా తెచ్చుకుంటే మేము వెన్నెముకలా కాళ్ళు ఇలా చేతులు లేదు అని తెచ్చుకుంటాము. అంటే 100కి 100 రూపాయలు మా మాట వినేవాడిని చాలు. ఎమ్మెల్యే సార్ చెప్తే చాలు మనం చెయ్యాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీరు చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు రిటైర్డ్ గారు ఇప్పుడే ఒకవేళ ఈ ఊర్లో ఉండకపోవచ్చు, లేకపోతే కడప జిల్లా ఉండొచ్చు, లేకపోతే కర్నూలు జిల్లా కాకపోతే శ్రీకాకుళం ఉండొచ్చు. గుర్తుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించేదానికి మేము తయారైతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించి అంత దూరం పోవద్దండి, అంత అన్యాయం చేయొద్దండి. ఆ రకమైన అన్యాయం చేసిన వాళ్ళకి అది ఉంటుంది తప్ప మంచి వాళ్ళకి ఎందుకు ఉంటుందా? మేము మనుషులమే, మాకు మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. వర్స్ట్ ది వర్స్ట్ అనిపించుకున్నటువంటి వాళ్ళపైన అలాంటివి ఉంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ జగన్ రెడ్డి గారి పరిపాలనలో కక్ష సాధింపు 20% జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో హూఎవర్ ది చీఫ్ మినిస్టర్, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. నువ్వు కాలువ చేసి వదిలిపెట్టావు కాబట్టి నీళ్లు ప్రవహించడం మొదలవుతుంది. కాబట్టి రేపు వచ్చేటటువంటి వాడు ఇంకా కాలువ ఇంత వెడల్పు చేసి ఇంకా వేగంగా ప్రవహింపజేస్తాడు అని నేను చెప్తున్నాను తప్ప నేను ఏ ఒక్కరి పేరు ఉచ్చరించలా. పోలీసులు నా పైన బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మా సార్ మా అసోసియేషన్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతుంటే మాట్లాడుకోండి, మా నాయనకంటే పోతుంది చేస్తున్నారు. ఇవాళ మా వాడిని ఉండి సాగుకుంటున్నా, నువ్వు ఎన్ని రోజులు ఉంటావురా ఈ పార్టీలో లోపల వేసి జాగ్రత్త. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.